रामाय रामभद्राय रामचंद्राय वीरसे रघुनाथाय नाथाय सीताय पतये नमः मनोजं मार्गदर्शये जितेन्द्रियं पतिमानं वशु वातात्मजं मानाय सुखं श्रीराम शिरसा रामय्य रूपं వేదికలను ధరించినటువంటి పూజలు నానా విధాలుగా వచ్చిన బృందాలకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిస్తూ అందరికీ ఓం నమః మరి భజన భజన మండలి యొక్క తత్వములో భగవంతుణ్ణి చేరాలి అంటే నవ విధాల భక్తుల్లో కూడా ఇది ఒక భక్తి. నామ సంకీర్తనతోనే మనం ఈ కలియుగంలో కూడా తరించే ఉపాయం అంటే భగవంతుణ్ణి త్యాగరాజు పురందాసు అన్నమయ్య చందుతుఠార ఎందరో మహానుభావులు కూడా అనేకమైనటువంటి భగవద్భక్తి గీతాలలో దేశభక్తి గీతాలలో కూడా ధరించిన వారు ఎందరో ఉన్నారు. అందుకు భజనలో ఉన్నటువంటి భావము భగవంతుడికి భక్తుడికి తెలిసేటట్టుగా ఆ భజనలో ఉన్న భావానికి మనము వ్యక్తిగతం చేస్తూ భగవంతుడికి సమర్పిస్తాం. పుష్పం ఎక్కడికి వెళ్ళి తెచ్చామని కాదు, మనసుతో తెచ్చిన పుష్పమే ఆ భగవంతుడికి అర్పితం చేస్తాం. ఎవరో పాడిన పాట నేను ఎందుకు పాడాలి అని కాదు, ఎవరిదైనా సరే ఆ భావం మంచిదైనప్పుడు దాన్ని అలవాటు పరుచుకుంటూ ఆ భజన యొక్క తత్వాన్ని భగవంతుడికి అర్పితం చేయడానికి ఇది ఒక మార్గదర్శకం. అదేవిధంగా భజన ద్వారా మనిషి లోపల మానసికమైనటువంటి ప్రశాంతత ఆరోగ్యం మీద అన్ని విధాలుగా బాగుంటుంది భగవంతుడికి అర్పితం. అదేవిధంగా మన ఈ భక్తి అనేటువంటి భక్తి ఆంజనేయ స్వామి గారు రామరామన్న నామంతో రామ రామన్న నామమే రెండు అక్షరాలు, అది పలికిన నోరు ధన్యము, ఆ పలికిన నోరు పుణ్యము, ఆ పలికిన నోరు ఆయనలో ఉన్నటువంటి పాపాలకు రాయి. అందుకే భగవంతుని యొక్క నామాన్ని ఏ నామైనా సరే భజన రూపకంగా కావచ్చు శ్రవణము, మనం భజన చేయడం వల్ల మనిషికి శ్రవణం జరుగుతుంది, ఆ శ్రవణమే మననం అవుతుంది, ఆ మననమే నిర్ధ్యాస అవుతుంది. అంటే భక్తి బయట చూపించడానికి కాదు, మనసులో ఉన్నటువంటి భావాన్ని బట్టి ఇంద్రియాన్ని ఉపయోగించి కూడా భజన చేసిన ఆ భక్తి నిలబడుతుంది. కొందరు అంటే అంటే ఇప్పుడు కొందరి గుండెల్లో భక్తి మైక్ పెట్టినా కూడా ఆ భజనతో చేసేది కొందరిని డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటారు. కాదండి, మన ధర్మం అది, మన ధర్మం మనం చేయాలండి. ప్రతి దేవాలయంలో వారానికి ఒక్కసారైనా భజన చెయ్యాలి. భజన ద్వారా మనిషిలో వ్యక్తిగత వికాసం జరుగుతుంది, భజన ద్వారా ఆధ్యాత్మికమైన చింతన జరుగుతుంది. అందుకే భజన భావం భక్తుల కేక బాధ్యతలు ఎవరు వేయవచ్చ, వాడు ఎక్కిస్తాడు ఎట్టిస్తాడు, వారితో మనం పని లేదు. మనల్ని ఎక్కిచ్చేవారు ఎట్టించేవారు ఎందరో ఉంటారు, మనల్ని ఏదైనా చేసేవారు ఎందరో ఉంటారు. బాధ కాదండి, మనం భగవంతుని కోసం చేస్తున్న భజన, ఆ భజన మనకి కావాలి. మనం భజన అనేటువంటి ప్రతి గ్రామంలో కానీ ప్రతి కాలనీలో కానీ ప్రతి మందిరంలో కానీ భజననే పూర్వం కూడా యక్షగానము, అదేవిధంగా భజన తాంబూర ఈ యొక్క సంగీత విద్వాంసులకు అనుకూలమైనటువంటి విషయంలో భజన చేసి ధరించిన గ్రామాలు ఎన్నో. అందుకే భజన భావంతోనే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ధరించాలని కోరుకుంటూ మరి ఏ పాట తీసుకున్నా దాంట్లో భావం ఉండాలి, భగవంతుడికి సంబంధించిన పాట ఉండాలి, ఈ యొక్క ఏదో సమాజ దేశభక్తి గురించి కూడా ఉండాలి, కానీ నీ యొక్క వ్యక్తిగతంగా ఉండవు, అది ధర్మానికి ఉండాలి, దైవానికి ఉండాలి, నీలో ఉన్న జ్ఞానానికి చేయడానికి కూడా ఉండాలి. బ్రహ్మ జ్ఞానము నీలో కనుమరా, బ్రహ్మ జ్ఞానము నీలో కనుమరా, దివ్వాచారీలు మానుకోనుమరా, బ్రహ్మ జ్ఞానము నీలో కనుమరా.
శ్రీ గురుభ్యో నమః భవత్ బంధువులందరికీ కూడా ఓం నమః శివాయ ఈ భజన మండలి యొక్క తత్వము మానవునికి మంచి ఉత్సాహాన్ని మంచి ఆనందాన్ని ఆధ్యాత్మికమైనటువంటి వైపు నడిపించడానికి భగవంతుని యొక్క మార్గాన్ని చేరుకోవడానికి అనేక మంది మహాత్ములు ఎందరో మహానుభావులు కూడా భజనతో తరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళ యొక్క తత్వం వల్ల మానవుడు భజన చేస్తూ ఉంటే ఆ భక్తి మార్గం వల్ల మంచి జ్ఞానతత్వాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తుంటారు మరి ఈ భజన మండలి యొక్క తత్వము కూడా అందరూ ఒక దగ్గర కావడము ఏకీభవం కావడము మన ధర్మానికి మనం కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం తెలుసుకుంటూ నిత్య మార్గాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ భజన యొక్క గ్రామాల్లో కానీ
మరి నగరాల్లో కాని ఆలయాల్లో కాని ఇటువంటి భజనలు చేస్తూ మరి ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ ఆ భగవంతుడి అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ.